సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ 2023-24 సంవత్సర నికర ఆదాయం 18,74,65,477 రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది టికెట్లు, సేవల ఆదాయం 8,77,35,445, ప్రసాదం ద్వారా 5,61,690, హుండీల ఆదాయం ద్వారా 7,53,57,522, క్యాపిటల్స్ డిపాజిట్లు 13,15,59,896, డిపాజిట్ల ఇంట్రెస్టులు 1,31,79,329, టెండర్స్ లీజులు, లైసెన్సుల ద్వారా 2,63,86,640, అన్నదానం విరాళాల ద్వారా 23,46,514, ఇతర ఆదాయాల ద్వారా 88,61,455తో పాటు 74,41,922 రూపాయలు ఆదాయం కలిపి మొత్తం ఆదాయం 41,18,30,656 రూపాయలు ఉన్నాయన్నారు. వీటితో పాటు నగదు 1,23,040, బ్యాంక్ బ్యాలెన్స్ 5,14,79,509 రూపాయలు కలుపుకుని మొత్తం ఆదాయం 44,36,33,206 రూపాయలు వచ్చిందని తెలిపారు. వీటిలో 2023-24 ఖర్చుల్లో 73,51,799, ప్రసాదం 4,13,81,651, స్థాపిత ఖర్చులు 5,61,8,375, స్టేషనరీ ఖర్చులు 2,58,09,303, అడ్జస్ట్మెంట్ 13,86,35,328, ఇతర ఖర్చులు 72,69,914, క్యాపిటల్స్ 51,48,428, అన్నదానం 36,39,676, జాతర ఖర్చులు 74,46,711, నిర్మాణ ఖర్చులు 6,84,20,391, రెమ్యునరేషన్స్ 3,80,02,000, శానిటేషన్ ఖర్చులు 83,45,754 కలిపి మొత్తం క్లోజింగ్ బ్యాలెన్స్ 40,75,57,531, నగదు 55,60,488, బ్యాంకు 5,03,15,187 కలిపి మొత్తం గ్రాండ్ ఎక్స్పెండిచర్ 46,34,33,206 రూపాయలు వచ్చిందని పేర్కొన్నారు. ఇందులో నుంచి డిడక్షన్ యాజ్ పర్ స్టేట్మెంట్ ఇన్ఫార్మ్ 3 ప్రకారం 18,01,76,435, ఎనీ అదర్ డిడక్షన్ 9,57,91,292 కలిపి టోటల్ డిడక్షన్ 27,09,67,728 రావడంతో క్లోజింగ్ మొత్తం 46,34,33,206 రూపాయల నుంచి టోటల్ డిడక్షన్ మొత్తం 27,59,67,728 తీసివేయగా ఈ ఏడాది 18,74,65,477 వచ్చిందని తెలిపారు. గతేడాది కంటే ఈ ఏడాది సుమారు 60,00,000 పైన ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు చెప్పారు.